ఎంత మంచి విత్తనమైనా సరే ఒక సారవంతమైన భూమిలో పెడితే అది మొక్కై మానై మహావృక్షమై పూలు పండ్లు ఇస్తుంది. సేమ్ అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఒక కొత్త దర్శకుడికి ఒక మంచి బ్యానర్లో మొదటి సినిమా పెడితే తన ఎదుగుదల కూడా అలాగే ఉంటుంది. అలా ద గ్రేట్ అల్లు అరవింద్ గారి బ్యానర్లో బన్నీవాస్ గారి నిర్మాణంలో ఒక కొత్త దర్శకుడు మొలకెత్తడం అనేది మనకు ముందే సూచన ఇచ్చినట్టుగా అన్నమాట. తను ఎంత ఎత్తుకు ఎదిగే అవకాశం ఉంది అనేది. అలాగే నందు గారు కూడా చాలా పెద్ద డైరెక్టరు అవుతారు, ఎందుకంటే పనిచేసాం కాబట్టి మాకు కూడా అర్థమైంది. నేను ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో నటిస్తున్నప్పుడు ఆ సినిమా డైరెక్టర్ క్రిష్ గారు చెప్పారు నందు గారి గురించి. ఆ సినిమాలో నందు గారు కో డైరెక్టర్గా వర్క్ చేశారు. ఆయన ఎంత సిన్సియరు, ఎంత సెన్సిబుల్గా సబ్జెక్ట్స్ చేస్తారు అనేది చెప్పారు. డెఫినెట్గా నందు గారు ఈ సినిమాతో చాలా పెద్ద స్థాయికి వెళ్తారనేది మనం చెప్పచ్చు. తర్వాత కిరణ్ అబ్బవరం గారు, ఆయన మన పక్కింట్లో మన ఇంట్లోనో మన కుటుంబంలోనో ఉన్న వ్యక్తిలాగా ఉంటారు. అది ఆయనకి చాలా అడ్వాంటేజ్ అనుకుంటున్నాను, ఎందుకంటే కుటుంబంలో అందరూ కూడా తనని ఒక హీరోలాగా కాకుండా తనని ఓన్ చేసుకుంటారు. అదే కిరణ్ అబ్బవరం గారికి ఆయనకి ఒక ప్లస్ పాయింట్ అని అనుకోవాలి. తర్వాత నేను ఈ సినిమాలో ఆమన్ గారి పక్కన నటించాను. మేము 4-5 సినిమాలు ఆమన్ గారి పక్కన నేను నటించే అవకాశం వచ్చింది. ఆవిడ ఎంత గొప్ప నటో ఈ రోజున చెప్పవలసిన పని లేదు. నాలాంటి ఒక అప్కమింగ్ నటుడికి అది చాలా సంతోషకరమైన విషయం. ఈ సినిమా తర్వాత మ్యూజిక్ మీరందరూ విన్నారు, అద్భుతంగా ఉంది. ఫోటోగ్రఫీ అద్భుతంగా ఉంది. అన్నీ చక్కగా కుదిరినటువంటి ఒక సినిమా వినరో భాగ్యం విష్ణు కథ. ఈ లైను డైరెక్టర్ గారు చెప్పినప్పుడే చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమా రేపు 18వ తారీఖు కూడా ఆడియన్స్ కూడా అలాగే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఈ సినిమా గొప్ప విజయం సాధించి దర్శకుడిగా ఆయనకి పెద్ద పేరు రావాలి. కిరణ్ అబ్బవరం గారు ఇంకా పెద్ద పెద్ద స్టార్ అయిపోవాలి. ఇది గీతార్ట్స్ చరిత్రలోనే ఇదంతా ఉంది కాబట్టి ఇవన్నీ జరిగి తీరుతాయి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ దేవి గారు. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు, మీరు బయలుదేరచ్చు. థ్యాంక్ యూ ఆమెని గారు. నా పేరు చెప్పు, 4 దెబ్బలు అండి ఆయన్ని నేను కొట్టి బాగా